Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఈ నెల్లూరు నేతలకు ఏమైంది? మరో వైసీపీ ఎమ్మెల్యే సంచలనం. వైసీపీ నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేలు వరుస వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్నారు. ఆనం రామనారాయణ రెడ్డి, కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఇప్పుడు కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి. ఆనం ప్రభుత్వంపైన చేసిన వ్యాఖ్యలతో ఆయన్ను పార్టీ పూర్తిగా పక్కన పెట్టేసింది. మరో ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డిని పిలిచి స్వయంగా ముఖ్యమంత్రి మాట్లాడినా ఆయన తాజాగా తనపైన నిఘా కొనసాగుతోందంటూ వ్యాఖ్యలతో కలకలానికి కారణమయ్యారు. ఇప్పుడు అదే జిల్లాకు చెందిన ప్రతాప్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అవినీతి కొత్త కాదని చెబుతూ తాము సత్యవంతులం కాదని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో గత ప్రభుత్వంలోనే అవినీతి ఎక్కువ జరిగిందని చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అవినీతి అనేది కొత్తది కాదన్నారు. అదే సమయంలో తాము సత్యవంతులం కామని చెప్పుకొచ్చారు. టీడీపీ హయాంలో బేద రవిచంద్ర 400 కోట్ల రూపాయల వరకు అవినీతికి పాల్పడ్డారని ప్రతాప్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. రవిచంద్రతో పాటుగా టీడీపీ నేత మాలేపాటి సుబ్బారాయుడు గ్రావెల్ దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. ఇప్పుడు తమ పాలనలో జరుగుతున్న గ్రావెల్ త్రవ్వకాలు పేదల ఇళ్ల అవసరాలకేనని చెప్పుకొచ్చారు. అక్కడక్కడ మున్సిపల్ అధికారులపైన ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ఎక్కడైనా ఇళ్ల నిర్మాణాలకు మామూళ్ళు అడిగితే తనకు ఫిర్యాదు చేయాలని ఎమ్మెల్యే సూచించారు. అలాంటి ఆరోపణలకు అవకాశం లేకుండా చూస్తానని ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. అయితే ఇప్పుడు ఎమ్మెల్యే అవినీతి కొత్త కాదంటూ చేసిన వ్యాఖ్యలపైన చర్చ మొదలైంది. ఇక తాజాగా ఎమ్మెల్యే కోటమరెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపుతున్నాయి. తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారంటూ కొత్త వివాదానికి కారణమయ్యారు. ట్యాపింగ్ విషయం తెలిసే తాను 11 ఫోన్లు వాడుతున్నానని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. కోటమరెడ్డి వ్యాఖ్యలపైన పార్టీ అధినాయకత్వం ఆరాధీసింది. ఏం జరుగుతోందని జిల్లా మంత్రి నుంచి సమాచారం సేకరించింది. కోటమరెడ్డి చేసిన వ్యాఖ్యలతో పార్టీ ముఖ్య నేతలు రంగంలోకి దిగారు. కోటమరెడ్డి వరుసగా ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారనే కోణంలో చర్చ కొనసాగుతోంది. దీంతో ఇప్పుడు కోటమరెడ్డి వ్యవహారంలో ముఖ్యమంత్రి జగన్ ఏం చేయబోతున్నారనేది నెల్లూరు జిల్లా పార్టీలో ఉత్కంఠకు కారణమవుతోంది.